హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మైండ్. మిమ్మల్ని ఎవరైనా ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అని అడిగితే వెంటనే August 15, 1947 అని చెప్తారు. అలాగే ఇండియా రిపబ్లిక్ ఎప్పుడు అయ్యింది అంటే January 26, 1950 అని చెప్తారు. ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లోనే ఎందుకు వచ్చింది, August 15 కాకుండా August 14 లేదా August 16 ఎందుకు రాలేదు అని అడిగితే చాలామందికి దీనికి ఆన్సర్ తెలియదు. నెహ్రూ గారు అర్ధరాత్రిన ఇండిపెండెన్స్ని ఎందుకు అనౌన్స్ చేశారు? రిపబ్లిక్ డే January 26 రోజునే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? నేను ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ముందుగా ఇండిపెండెన్స్ డే గురించి డిస్కస్ చేస్తాను. మనకు బ్రిటిషర్స్ నుంచి August 15, 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ క్వశ్చన్ మూడు భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 1947నే ఎందుకు సెలెక్ట్ చేశారు? August 15 ఎందుకు సెలెక్ట్ చేశారు? అర్ధరాత్రిన ఎందుకు స్వాతంత్రం వచ్చింది? 1940స్లో భారతీయులు ఇండిపెండెన్స్ కావాలని బ్రిటిషర్స్పై బాగా ఒత్తిడి తెచ్చారు. గాంధీ గారి ఉద్యమాల వల్ల మరియు సుభాష్ చంద్రబోస్కి చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీ వల్ల మన భారతీయులకి బాగా చైతన్యం వచ్చింది. ఇండియాలో వచ్చిన ఈ చేంజ్కి బ్రిటిషర్స్ బాగానే భయపడ్డారు. ఇదిలా ఉంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది. బ్రిటిషర్స్ ఈ వార్లో గెలిచినా వాళ్ళ దేశానికి బాగా నష్టం వచ్చింది. హిట్లర్ వేసిన మిసైల్ బాంబ్స్కి లండన్లో చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళకి ఇండియా లాంటి పెద్ద దేశాన్ని రూల్ చేయడానికి కష్టమయ్యింది. అదే టైంలో 1945లో బ్రిటన్లో జరిగిన ఎలక్షన్స్లో లేబర్ పార్టీ గెలిచింది. దీంతో ఇండియన్స్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే లేబర్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తాము అని ప్రామిస్ చేసింది. ఎలక్షన్స్లో గెలిచాక ఇండియాకి ఇచ్చిన ప్రామిస్ని లేబర్ పార్టీ నిలబెట్టుకోవాలని అనుకుంది. ఇండియన్ లీడర్స్తో మాట్లాడమని లార్డ్ వేవెల్ని నియమించింది. ఇండిపెండెన్స్ ఎప్పుడు ఇవ్వాలి అని డిసైడ్ చేయడానికి లార్డ్ వేవెల్ నెహ్రూ, గాంధీ మరియు జిన్నా లాంటి ఇతర నేతలతో చర్చలు జరిపారు. ఇలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండిపెండెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాక బ్రిటిషర్స్ అందరూ వెళ్ళిపోవచ్చు కదా, మరి ఈ చర్చలు ఎందుకు అని. ఈ టాపిక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఇది తెలియదు. ఒక దేశానికి ఫ్రీడమ్ రావడం అంటే వాళ్ళు యుద్ధంలో గెలిచి ఫారినర్స్ని తరిమి కొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా దేశం యుద్ధం చేసి 1776లో బ్రిటిషర్స్ని తమ దేశం నుంచి వెలగొట్టారు. మన ఇండియా విషయానికి వస్తే మనం బ్రిటిషర్స్తో యుద్ధం చేయలేదు, ఫ్రీడమ్ కావాలని కేవలం డిమాండ్ చేశాము మరియు ప్రొటెస్ట్ చేశాము. ఈ పోరాటం ఎక్కువ అవడంతో అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ బాగా నష్టపోవడంతో ఇండియాని రూల్ చేసే పవర్ని ఇండియన్స్కి ఇచ్చేసి ఇండియా నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యింది. దీన్నే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటారు. మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో బ్రిటిషర్స్ని మనం తరిమి కొట్టామని చెప్తారు, కానీ ఇది నిజం కాదు. అసలు జరిగింది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ప్రక్రియలో ఏమవుతుందంటే ఇండియన్ లీడర్స్కి పవర్ని గ్రాడ్యువల్గా ఇస్తారు. ఇలా చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మన మెయిన్ టాపిక్కి వద్దాం. ఇలా 2 ఏళ్ళు అంటే 1945 నుంచి 1947 వరకు చర్చలు జరిగాక February 1947లో లార్డ్ మౌంట్ బ్యాటన్ని లాస్ట్ వైస్రాయ్గా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ని ఫైనలైజ్ చేయమని ఇండియాకి పంపించారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ మొదటగా అనుకున్న ప్లాన్ ప్రకారం June 1948లో పవర్ని ట్రాన్స్ఫర్ చేద్దామని. ఇదే టైంలో నెహ్రూకి మరియు జిన్నాకి ఇండియాని డివైడ్ చేసే ప్లాన్లో బాగా గొడవలు వచ్చాయి. డివిజన్ తర్వాత ఏర్పడే పాకిస్తాన్ యొక్క బార్డర్ మరియు రిసోర్స్ షేరింగ్ విషయాల్లో వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. దీనివల్ల ఇండియాలోని చాలా ప్రదేశాల్లో హిందూస్కి ముస్లిమ్స్కి గొడవలు స్టార్ట్ అయ్యాయి. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఈ గొడవల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. June 3, 1947 నెహ్రూ మరియు జిన్నాతో మీటింగ్ పెట్టాడు. ఇలాగే ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయని ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ని ప్రీపోన్ చేసి 1948 బదులు 1947లోనే చేయాలని డిసైడ్ అయ్యారు. దీన్నే June 3 మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటారు. ఇప్పుడు ఇయర్ ఫిక్స్ అయింది కదా, ఇక డేట్ ఫిక్స్ చేయాలి. లార్డ్ మౌంట్ బ్యాటన్కి August 15 అంటే చాలా ఇష్టం. సెకండ్ వరల్డ్ వార్లో లార్డ్ మౌంట్ బ్యాటన్ కమాండర్గా పనిచేశారు. August 15, 1945 జపాన్ ఆర్మీ తన ముందు లొంగిపోయింది. దీంతో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది. అందుకే August 15 లక్కీ డేట్గా భావించి ఇండియాకి అదే రోజు పవర్ ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ విధంగా 1947 మరియు August 15 అనే డేట్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఫిక్స్ చేశాడు. ఇక టైం విషయానికి వద్దాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి August 15 అర్ధరాత్రి ఇండిపెండెన్స్ వచ్చింది అని. అర్ధరాత్రిని ఎందుకు సెలెక్ట్ చేస్తారో చెప్తాను. పైన చెప్పినట్టుగా June 3 మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం August 15, 1947 ఇండిపెండెన్స్ ఇస్తామని పబ్లిక్గా అనౌన్స్ చేయగానే ఇండియాలోని ఆస్ట్రాలజర్స్ అంటే జ్యోతిష్యులకి ఇది నచ్చలేదు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్ట్ 15 అనేది మంచి రోజు కాదని చెప్పారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ని వేరే డేట్ ఫిక్స్ చేయమని చెప్పారు. కానీ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇది వినలేదు, ఎందుకంటే ముందే చెప్పాను కదా అతనికి ఈ డేట్ అంటే చాలా ఇష్టమని. దీంతో మన ఆస్ట్రాలజర్స్ దీనికి పరిష్కారం వెతకడం స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 14th 15th మధ్యాహ్న అర్ధరాత్రి టైం బాగుందని టైం ఫిక్స్ చేశారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి 12 దాటగానే ఆగస్ట్ 15th వస్తుంది. దీంతో లార్డ్ మౌంట్ బ్యాటన్ హ్యాపీనే. అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం మనకి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాకనే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. ఇలా అర్ధరాత్రి అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం 14th ఆగస్ట్లోనే ఉంటాము, అందుకే మిడ్ నైట్ ఇండిపెండెన్స్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే నెహ్రూ గారు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ని యాక్సెప్ట్ చేస్తూ ఇండియా ఇప్పుడు స్వతంత్ర దేశం అని డిక్లేర్ చేసే స్పీచ్ అర్ధరాత్రి 11:51 PM మరియు 12:39 AM మధ్యలో జరగాలని మన ఆస్ట్రాలజర్స్ చెప్పారు. ఈ టైంని అభిజిత్ ముహూర్తంగా చెప్పారు. మన ఇండిపెండెన్స్ యొక్క ఇయర్ మంత్ డేట్ మరియు టైంని ఈ విధంగా ఫిక్స్ చేశారు. అనుకున్నట్టుగానే నెహ్రూ గారు అర్ధరాత్రి మనకు ఫ్రీడమ్ వచ్చిందని అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇండిపెండెన్స్ డేతో పాటు ఇంకో ఇంపార్టెంట్ డేట్ జనవరి 26. ఇండియా కొత్త కాన్స్టిట్యూషన్ని అమలుపరిచి రిపబ్లిక్గా అయింది జనవరి 26, 1950. చాలామందికి జనవరి 26 ఎందుకు సెలెక్ట్ చేశారో మరియు 1950 ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు. ఈ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను. 1946లో ఇండియా మరియు బ్రిటిష్ లీడర్స్ మధ్య ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ గురించి చర్చలు జరుగుతున్నాయని ముందే చెప్పాను కదా. అప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనే ఒక క్యాబినెట్ మిషన్ని స్టార్ట్ చేశారు. ఈ అసెంబ్లీలో 217 మెంబర్స్ ఉండేవాళ్ళు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, రాజాజీ వంటి మేధావులు ఇందులో మెంబర్స్గా ఉండేవాళ్ళు. ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ప్లాన్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాయడం. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మొదటి మీటింగ్ 9th December 1946 జరిగింది. ఆ తర్వాత 4 సంవత్సరాలు మొత్తం 11 మీటింగ్స్ జరిగాయి. ఒక్కో మీటింగ్ దాదాపు 2 వారాలు ఉండేది, అంటే సుమారుగా 166 డేస్ అందరూ మెంబర్స్ కలిసి చర్చలు చేశారు. 4 ఏళ్ల తర్వాత అంటే 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం పూర్తయింది. కాన్స్టిట్యూషన్ రెడీ అవ్వలేదు కాబట్టి 1950 వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు జనవరి 26 డేట్ని ఎలా డిసైడ్ చేశారో చెప్తాను. 1929వ సంవత్సరంలో గాంధీ గారు పూర్ణ స్వరాజ్ అనే మూమెంట్ని స్టార్ట్ చేశారు. బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ కావాలని డిమాండ్ చేశారు. ఇదే టైంలో కాంగ్రెస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. గాంధీ గారు ఇండియాకి ఫ్రీడమ్ మెల్లగా రావాలని, అంటే మొదటగా డొమినియన్ స్టేటస్ కావాలని చెప్పారు. డొమినియన్ స్టేటస్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు బ్రిటన్కి ఇప్పటికీ కూడా డొమినియన్ స్టేట్స్. అవి ఇండిపెండెంట్ కంట్రీసే అయినా వాళ్ళ దేశపు హెడ్గా క్వీన్ ఎలిజబెత్ అని అఫీషియల్గా ఉంటుంది. గాంధీ ఇండియాకి ఇలాంటి స్టేటస్ కావాలని అనుకున్నాడు. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మాత్రం బ్రిటిష్ నుంచి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని అనుకున్నారు. ఈ టాపిక్ మీద బాగా గొడవలు పడ్డారు. ఫైనల్గా గాంధీని ఒప్పించి నెహ్రూ గారు ఇండియన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ని రాయడం స్టార్ట్ చేశారు. డిసెంబర్ 31, 1929 అర్ధరాత్రి నెహ్రూ గారు లాహోర్లో ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేసి ప్లెడ్జ్ ఆఫ్ ఇండిపెండెన్స్ని చదివారు. తర్వాత జనవరి 26, 1930 నెహ్రూ పూర్ణ స్వరాజ్ కావాలని పబ్లిక్గా అనౌన్స్ చేసి మొత్తం భారతదేశంలోని యువకులని కదిలిరమ్మని పిలుపునిచ్చారు. తర్వాత 17 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జనవరి 26 ఇండియన్ ఇండిపెండెన్స్గా లేదా పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరు భారతీయులు. ఈ విధంగా జనవరి 26 ఒక ఇంపార్టెంట్ డేగా అయింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగే టైంలో ఇండియా తమకు ఇండిపెండెన్స్ జనవరి 26, 1948 కావాలని అడిగారు. కానీ ఈ వీడియోలో ముందే చెప్పాను కదా, హిందూ ముస్లిం గొడవల వల్ల లార్డ్ మౌంట్ బ్యాటన్ ఈ డేట్ని ప్రీపోన్ చేసి ఆగస్ట్ 15, 1947 డిసైడ్ చేశారు. అప్పటిదాకా జనవరి 26 అనేది ఇండియన్స్కి చాలా సెంటిమెంట్గా ఉండేది. 17 సంవత్సరాలు జనవరి 26 ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మౌంట్ బ్యాటన్ వల్ల మన ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15, 1947 మారింది. అందుకే జనవరి 26 ఇంపార్టెన్స్ ఉండేలా కాన్స్టిట్యూషన్ని ఆ రోజు అడాప్ట్ చేసుకుని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మనం మన కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తూ జనవరి 26 రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అన్ని దేశాల కన్నా మన కాన్స్టిట్యూషనే పెద్దది. దీన్ని రాయడానికి పడిన కష్టానికి డాక్టర్ అంబేద్కర్ గారికి మనం సెల్యూట్ చేయాలి. అలాగే ఐరన్ మ్యాన్గా పిలువబడే సర్దార్ పటేల్ గారు కూడా మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఎంతో కృషి చేశారు. మనలో చాలామందికి తెలియని విషయం ఇంకోటి చెప్తాను. ఇది మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా ఉండదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు అని అడిగితే మనమందరం డాక్టర్ అంబేద్కర్ అని చెప్తాం. ఇది కరెక్టే, కానీ దాని వెనుక ఉన్న అసలు మనిషి సర్దార్ పటేల్ గారు. కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో పటేల్ గారు మొదటి రోజు నుంచే తన స్టామినా ఏంటో చూపించారు. ఫండమెంటల్ రైట్స్, ఎలక్టరేట్, కాశ్మీర్ స్టేటస్ ఇలాంటి విషయాల్లో నెహ్రూని ఎదిరించి మరీ కాన్స్టిట్యూషన్లో రాయించారు. మైనారిటీ ప్రజలను కాపాడాలనే ప్లాన్ కూడా పటేల్ గారిదే. పటేల్ గారు చెప్పిన అన్ని విషయాలు కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఒక టైంలో నెహ్రూ గారు డాక్టర్ అంబేద్కర్ని తీసేయాలని చెప్తే దానికి పటేలే అడ్డుపడ్డారు.
చాలామంది మన కాన్స్టిట్యూషన్ని పటేల్ కాన్స్టిట్యూషన్ అని పిలిచేవారు. అప్పట్లో నెహ్రూని ఎదిరించి మాట్లాడేవారు ఇద్దరే వ్యక్తులు, గాంధీజీ మరియు పటేల్ గారు. పటేల్ గారు మన కాన్స్టిట్యూషన్ రాయడానికి ఇంత కృషి చేసినా మన స్కూల్ బుక్స్లో అతని పేరు అసలు ఉండదు, డాక్టర్ అంబేద్కర్ పేరు మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే డేట్స్ వెనుక ఉన్న స్టోరీస్. మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఇలాంటి డీటెయిల్స్ చెప్పరు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనే పదాన్ని అసలు వాడరు. మనం బ్రిటిషర్స్ని ఇండియా నుంచి తరిమేశామని టెక్స్ట్ బుక్స్లో చెప్తారు. ఇండిపెండెన్స్ తర్వాత 40 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి మన టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉండాలో జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడంలో ముఖ్యమైన వ్యక్తి అయిన పటేల్ గారి పేరు ఎక్కడా ఉండదు. ఇప్పటి జనరేషన్కి నిజం ఏంటో తెలియాలనే ఈ వీడియో చేశాను. ఇందులో నేను మన ఫ్రీడమ్ ఫైటర్స్ని చిన్న చూపుతో చూడలేదు, వాళ్ళ సాక్రిఫైస్ వల్లనే మన దేశం ఇప్పుడు రిపబ్లిక్ కంట్రీగా ఉంది. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.